ఖమ్మం నగరంలో పలువురు లబ్ధిదారులకు కుట్టు మిషన్లు దుప్పట్లను మంత్రి పువ్వాడ అజయ్ పంపిణీ చేశారు. సత్యమార్గం సొసైటీ సర్వీసెస్ ఆధ్వర్యంలో మహిళలకు 33 కుట్టు మిషన్లను ఉచితంగా పంపిణీ చేయగా మంత్రి వారికి అందించారు. మహిళలు స్వయం అభివృద్ధితో ఎదిగేందుకు సొసైటీ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సామినేని ఫౌండేషన్ చైర్మన్ సామినేని రవి, మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్లు కర్ణాటి కృష్ణ, మడూరి ప్రసాద్ పలువురు పాల్గొన్నారు. సంతోషం. ఈరోజు మీ అందరూ కూడా ట్రైనింగ్ అయిన వాళ్ళందరికి కూడా ఉచితంగా కుట్టు మిషన్లు ఏర్పాటు చేయడానికి మరి కర్ణాటి కృష్ణ గారు చర్యలు తీసుకున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే మనకి ట్రైనింగ్ అవుతుంది, ట్రైనింగ్ ఇప్పించే కార్యక్రమాన్ని మన బాబ్జీ గారి కోడలు శ్రీలక్ష్మి గారు తీసుకొని చేస్తూ ఉన్నారు. చాలామంది లేడీస్కి తర్ఫీదు అవుతుంది. కానీ సొంత మిషన్ ఉంటే వాళ్ళు వాళ్ళ ఖాళీగా ఉన్న టైంలో మంచిగా ఈ కార్యక్రమం ఏదైతే నేర్చుకున్నారో వాటిని కుట్టడం ద్వారా మరి ఎంతో కొంత వేడి నీళ్ళకి సన్నీళ్ళు అన్నట్లు మరి ఇంట్లో ఖర్చుల కోసం అని చెప్పి తన భర్త లేదా తన పిల్లలు కొడుకులు సంపాదించడానికి మీకు సంపాదించడానికి ఒక అవకాశం లభించింది. తద్వారా ఈ మెషిన్లను మీరు సద్వినియోగం చేసుకోవాలి, చేసుకొని మీరు మరింత ఇంకా తర్ఫీదు పొంది రాబోయే రోజుల్లో మరి మీ కుటుంబ సభ్యులకి ఇంకా చేదోడు వాదోడు ఉండాలని కోరుతా ఉన్నా. ప్రత్యేకించి తానా ఫౌండేషన్ గురించి మనం అంటే మనకి తక్కువ తెలుసు కాబట్టి చెప్తా ఉన్నా. వాళ్ళు మరి తానా ఆధ్వర్యంలో తానా అనేది ఒక ఫౌండేషన్గా సపరేట్ ట్రస్ట్గా వాళ్ళది నడుస్తూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ తానా సభ్యులందరి దగ్గర నుంచి మరి విరాళాలు తీసుకొని ఆ విరాళాలు వచ్చిన విరాళాలను ఏవైతే వాటిని సామాజిక సేవ కోసం అని చెప్పి ఉపయోగించే ప్లాట్ఫామ్ తానా ఫౌండేషన్. ఆ తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ వెంకటరమణ గారు దానికి ప్రెసిడెంట్గా ఉండి మా రవి సామినేని గురించి ప్రత్యేకంగా చెప్పాలా. రవి సామినేని మా ఖమ్మం బిడ్డ. అట్లా మరి ఈ అభాగ్యులందరూ కూడా నైట్ షెల్టర్ కావాలంటే బ్రహ్మాండమైన బిల్డింగ్ తయారు చేసి ఆ నైట్ షెల్టర్ కూడా వారికి ఏర్పాటు చేసాం. బయట ఏదో చెప్పుకుంటున్నారంట, ఏం కాదు, అది నీదే, నీ చేతిలోనే ఉంటుంది. అది ప్రభుత్వ బిల్డింగ్ అయినా కూడా మీ అన్నం సేవా ఫౌండేషన్లో అభాగ్యుల కోసం అని చెప్పి అది ఎప్పుడు కూడా ఉపయోగపడుతుంది. మీరు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో, మేము చిత్తశుద్ధితోని సర్వీస్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడుకుంటాం. మేము సర్వీస్ చేస్తాం, మాతో పాటుగా సర్వీస్ చేసే వాళ్ళని కూడా కాపాడుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తూ ఉన్నా. తానా ఫౌండేషన్ ప్రత్యేకించి తానా ఫౌండేషన్ కానీ లేదా తానాకు సంబంధించిన విషయంలో కానీ గతంలో జయతాళ్ళూరి గారు, ఇప్పుడు అంజయ్ చౌదరి గారు, తర్వాత ప్రెసిడెంట్ ఎలెక్ట్ నిరంజన్ గారు అందరూ మా మిత్రులే. తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలతో ఇంకా ఎక్కువ మంది పేదవాళ్ళకి మరి లబ్ధి చేకూరే విధంగా ప్రయత్నం చేయాలని వెంకటరమణ గారికి మరొకసారి కోరుకుంటూ నేను మీ అందరి ముందు అజయ్ గారిని ఒక కోరిక కోరుతా ఉన్నా. మీరు మాకు ఇంకొంచెం సహకారం ఇస్తే ఇంకా చాలా కార్యక్రమాలు మీ యొక్క ఈ ఖమ్మం ఏరియాలో చేయడానికి మేము రెడీగా ఉన్నామండి. రవి సామినేని గారు ద్వారా మేము చేస్తాం. అదేవిధంగా నేను 25 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళే ముందు ఖమ్మం వచ్చానండి. ఆ రోజు ఉన్న ఖమ్మానికి ఈరోజు ఉన్న ఖమ్మం పట్టణానికి చాలా తేడా ఉందండి. సరే, అదంతా మా అజయ్ గారు చేశారా లేకపోతే ముందు జరుగుతా వచ్చింది తెలియదు కానీ నాకు. బట్ డెఫినెట్గా నేను చూస్తూ ఉంటే ఎటు చూసినా మంచి రోడ్లు. ఆంధ్ర నుంచి నేను తెలంగాణ రాగానే ఖమ్మం జిల్లా ఎంటర్ అవ్వగానే నాకు అర్థమైపోయిందండి వేరే తెలంగాణ అని. కారణం ఏంటంటే చక్కటి రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బాగా జరుగుతూ ఉంది. దానికి మెయిన్ కారణము మరి ఈరోజు చుట్టుపక్కల ప్రాంతాల్లో మిత్రులు అజయ్ గారు అని నేను అనుకుంటా ఉన్నా. సో వారికి సహకారంతో మరి మీరందరూ కూడా వారికి సహకరించి అదేవిధంగా వారి ద్వారా మా తానా ఫౌండేషన్ నుంచి ఇంకా ఇతర నిధులు కేటాయించి మరిన్ని పథకాలు ఇక్కడ అమలు చేయడానికి కృషి చేస్తానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన
ఈరోజు ఈ సభ ఏర్పాటు చేసి ఏర్పాటు చేసిన వారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.